ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే ఒక మంచి వెయిట్ లాస్ సలాడ్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. అది కూడా హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్. నార్మల్ గా సలాడ్స్ లో అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కూడా యాడ్ చేస్తూ ఇక్కడ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. చాలా హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే మనం డైలీ తీసుకునే ఫుడ్ లో మనం కంపల్సరీగా హెల్దీ సలాడ్స్ గనక అంటే రా ఫుడ్ గనక తీసుకుంటే మనకి చాలా మంచిది. మనం కుక్డ్ ఫుడ్ ఎంత అంటే వండిన ఉడికించిన ఆహారాన్ని ఎంతగా తీసుకుంటామో మనం అలాగే మనం పచ్చి కూరగాయలను కూడాను మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే వెజిటబుల్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి చాలా మంచిది హెల్త్ కి. నేనైతే డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ కంపల్సరీ దోసకాయ క్యారెట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి కావాల్సిన ఫైబర్ అంటే మనం తినే ప్రతి ఫుడ్ లో ఇప్పుడు దొరికే అంటే మనం ఇప్పుడు తినే ఫుడ్ లో ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ తప్ప నార్మల్ గా ఫైబర్ అయితే దొరకట్లేదు. కాబట్టి మనం అదనంగా ఇలా రా ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి బాడీలోకి మనం ఫైబర్ అనేది పంపించడం జరుగుతుంది. కాబట్టి మనం డైలీ తినే ఫుడ్ లో మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ రా ఫుడ్ అయితే తీసుకుంటే చాలా మంచిది. ఇలా సలాడ్స్ రూపంలో నార్మల్ గా అయితే చాలా మందికి సలాడ్స్ తినాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, నచ్చదు అనమాట. పచ్చి కూరగాయలు ఏం తింటాము అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనం ఇంట్రెస్టింగ్ గా ఇంగ్రీడియంట్స్ అంటే మనం కళ్ళకి చూడటానికి బాగుంటే కంపల్సరిగా తినాలనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే సలాడ్స్ అయినా కూడా చక్కగా ఇష్టంగా తినాలనిపిస్తుంది. కాబట్టి నేనైతే ఇక్కడ మనం నార్మల్ గా అయితే మనకి సలాడ్ లో ఫైబర్ ఒకటే వస్తుంది, కానీ ఇందులో నేను ప్రోటీన్ కూడా యాడ్ చేశాను. ఎలాగో మీకు కూడా చూపిస్తాను. మరెందుకు ఆలస్యం, మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా మన సలాడ్ అయితే అంత కలర్ఫుల్ గా చూడటానికి యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ హై ప్రోటీన్ అని చెప్పాను కదా, దానికోసం నేను ఇక్కడ పన్నీర్ అయితే యాడ్ చేస్తున్నాను. పన్నీర్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా టైం వరకు మనకు ఆకలి కూడా అనిపించదు ఈ పన్నీర్ వేయటం వల్ల. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ నేను ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక 150 grams వరకు అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ అలాగే కారం పొడి వేసుకొని బాగా కలిపేసుకున్నాను. బాగా కలిపేసుకుంటే మనకి ఇక్కడ పన్నీర్ ముక్కలు అనేవి చప్పగా ఉండకుండా ఉప్పు కారం పడతాయన్నమాట. వీటిని కొంచెం నార్మల్గా సాటే చేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ కానీ ఏమీ వెయ్యట్లేదు నేను ఇక్కడైతే. దానికోసం ఇక్కడ అంతా బాగా కలిపేసుకున్నాం కదా, కడాయి హీట్ అయ్యాక ఈ ముక్కల్ని వేసేసి రెండు వైపులా చక్కగా కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగనివ్వడం అంటే ఆయిల్లో కాదు, నార్మల్గా మనం ఆ వేడికి కడాయిలో వేస్తే వేడికే అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా చక్కగా రోస్ట్ అయితే అయిపోయాయి. వీటిని సైడ్కి పెట్టేసుకుందాం. ఇలా వేగటం వల్ల మనకి కొంచెం సాఫ్ట్నెస్ కొంచెం తగ్గి కొంచెం తినడానికి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో నేనైతే సన్నగా చాప్ చేసుకున్న కీరా ముక్కలను తీసుకున్నాను. కీర వల్ల మనకి మంచి ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది వాటర్ కంటెంట్ వల్ల. అలాగే ఇక్కడ క్యారెట్ని కూడా తురిమేసి వేసుకుంటున్నాను. ఇందులో బీటా క్యారెటిన్ ఉంటుంది కదా, క్యారెట్ కూడా కళ్ళకి మంచిది, అలాగే ఓవరాల్ హెల్త్కి కూడా మంచిది. అలాగే టమాటో తీసుకుంటున్నాను, ఇందులో విటమిన్ సి ఉంటుంది, ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే కాబోలీ శనగలను కూడా తీసుకున్నాను, ఇవి బాయిల్ చేసినవి. కాబోలీ శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇక్కడ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను, దాన్ని కూడా బాయిల్ చేసి వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్, క్యాప్సికమ్ అంటే వెయిట్ లాస్కి ది బెస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు, చాలా మంచిది వెయిట్ లాస్లో. అలాగే ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ సాటే చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ సలాడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. మనం డిన్నర్లో గనక ఇదే ఒక్కటే అంటే ఎటువంటి ఫుడ్ లేకుండా నార్మల్గా ఈ సలాడ్ ఒకటే తీసుకొని ఉండొచ్చు, చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. అలాగే డ్రై రోస్ట్ చేసిన పల్లీలు టేస్ట్ కోసం, ఎక్స్ట్రా టేస్ట్ కోసం, క్రంచినెస్ కోసం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 lemon అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇది గనక డైలీ డిన్నర్లో తీసుకుంటే మంచి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. మీరు ట్రై చేసి చూడండి, మీకే చేంజ్ అనేది తెలుస్తుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే పెప్పర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీకు గనక నచ్చినట్లయితే కొత్తిమీర, పుదీనా అన్ని యాడ్ చేసుకుని చక్కగా కలిపేసుకొని తినొచ్చు. నేనైతే ఇక్కడ పుదీనా కొత్తిమీర నేనైతే వేయట్లేదు. కొత్తిమీర ఈ సలాడ్కి అయితే నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని చెప్పేసి నేను వేయలేదు. ఈ అన్నింటినీ వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చక్కగా కలిపేసుకొని మనం టేస్ట్ కనుక చేస్తే చాలా బాగుంటుంది. డిన్నర్లో కనుక ఇది డైలీ తీసుకుంటే కంపల్సరిగా మీరు ఒక 1 నెల రోజుల పాటు చూడండి. ఇది డిన్నర్లో తీసుకొని వేరే ఫుడ్ ఏమీ తీసుకోకుండా కంపల్సరిగా 1 మంత్లో 3-5 kgs అయితే కంపల్సరిగా రెడ్యూస్ అవుతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. చూసారు కదండి మన సలాడ్ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ క్రంచీ క్రంచీగా పల్లీలు ఉన్నాయి తినడానికి, అంటే మనం తింటున్నప్పుడు మధ్యలో పల్లీలు దొరుకుతుంటాయి, చాలా బాగుంటుంది క్రంచీగా. అలాగే ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే పన్నీర్ వల్ల మనకి మంచి హై ప్రోటీన్, అలాగే తింటున్నప్పుడు మనకి సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటుంది. కాబులి చనాలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది. అలాగే మిగిలిన వెజిటబుల్స్ అన్నింటిలో కూడా మనకు మంచి ఫైబర్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.